లేదంటే ఇంకెవరైనా ఇండైరెక్ట్ గా ప్రేరేపించడం వల్ల గాని. ఆ రోజు అన్నగారితో ఘర్షణ పట్టడం రంగన్న చేసిన మొదటి తప్పు. నేను సొంతంగా సాధించగలను అనుకోవడం తను చేసిన రెండో తప్పు. నమస్తే అండి. నమస్తే. నమస్తే. నమస్కారం అండి. రండి రండి. అదేవి సార్, వెళ్ళిపోతున్నారా? ఇక్కడ వరకు వచ్చి మా బాబును ఆశీర్వదించకుండా వెళ్తే మాకేదో వెల్తిగా ఉంటుంది. లోపలికి వచ్చి మా బాబును ఆశీర్వదించి వెళ్ళండి సార్. పోనీ కూడా రండి. రండి సార్, రండి. మా బాబు పుట్టినరోజుకి అసలు కళ మీతోనే వచ్చింది. బాబుకి మీ అన్నయ్య గారి పేరు కలిసి వచ్చేలాగా తిరుమల శ్రీనివాసుని పెట్టుకున్నాం. పెద్దయ్య గారు, వదిన గారు కూడా వచ్చి బాబును ఆశీర్వదిస్తే ఎంతో బాగుండేది. రండి సార్, అలా కూర్చోండి. ఏమండి ఏమండి, ఏమిటి, ఎవరు వచ్చారో చూడండి. ఎవరు సార్? కూర్చోండి సార్. థాంక్స్ అమ్మా. తమ్ముడు రారా? అదేమిటి, సోఫాలో కూర్చోకుండా వెనక కూర్చున్నారు? అమ్మగారు, మీరు వెనక్కి వెళ్తారా? వాళ్ళు ముందుకు వస్తారు. పర్వాలేదు, కాసేపే కదా. పిల్లల్ని చూపించావా? లేదండి, వాళ్ళు ఇప్పుడు అప్పుడేమిటి. ఈ లోపు నువ్వు మాట్లాడబడి మర్చిపోతే అసలే మతిమరు మనిషి. అవతల వాడు ఒకటికి వెళ్ళాడు, రెండుకి వెళ్ళాడు, చూడు సర్దు బాగు చేయి. తను సర్దుతుంది, మీరు వెళ్ళండి. సురేక్ గారు రండి. బయట అంతా పెద్ద పెద్దగా చెప్పుకుంటున్నారేమిటి, మీకు మీ అన్నగారికి ఏవో గొడవలు ఉన్నాయని, ఆయన మీరు బయటకు పంపించేశారని. ఇందులో ఎంత రేజు ఉంది? మీరేమైనా అనుకోండి సార్, ఈ మధ్య మీ మ్యూజిక్ మరీ లైఫ్లెస్ గా ఉంటుంది. ఏమిటి ఉంటుంది? ఏమిటి కాదమ్మా, ఉంది. ఆ పెప్ప లేదు, ఆ కిక్కు లేదు, ఆ రితం లేదు, ఆ మెలోడీ లేదు. ఇదిగో నేనే స్వయంగా ఆయన సంగీత బాధితుణ్ణి. ఆయన అన్నగారు లేకుండా ఆయన ఒక్కరే స్వయంగా నా చిత్రానికి సంగీతం సమకూర్చారు. పాటలు వచ్చినప్పుడు అలా జనం వెళ్ళిపోతుంటే 5 రోజులు కూడా ఆడలేదు చిత్రం. ఎలా అవుతుందండి, 2 చక్రాలతో నడవలసిన బండికి 1 చక్రం ఉంటే ఏమవుతుంది? అదే జరిగింది ఇక్కడ. లేచారేమిటి? ఏమండవి, యాతావాత తేలింది ఏమిటంటే మీ అన్నయ్య గారు లేకుండా మీరు కట్టే పాటలు జనరంజకంగా లేవు. లేవు ఇప్పుడు ఎందుకు అవన్నీ? వాళ్ళు మన ఇంటికి గౌరవంతో వచ్చిన అతిథి. నేను మాట్లాడుతుంటే నా బుద్ధి కండక్టర్. ఇంతకీ నేను చెప్పేది ఏమిటంటే, మీ అన్నయ్య గారు ఎక్కడున్నా సరే ఇక్కడ పిలిపించుకుని మీరిద్దరు కలిసి మళ్ళీ పాటలు కట్టండి. అప్పుడు చూడండి, ఆరిపోయిన దీపం మళ్ళీ వెలుగుతుంది. మా బాబును ఆశీర్వదించి వెళ్ళండి.